నమస్తే. డైలీ మిర్రర్ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు భాషకు సంబరాన్ని తెచ్చారు, జనం పలుకుకు పట్టం కట్టారు. నిజానికి భాష ఒక బంధం, భాష ఒక ఆయుధం. దాశరథి సోదరులకు ఆ భాషతో విడదీయలేని అనుబంధం ఉంది. అలాంటి భాష ఇప్పుడు ఎలా ఉంది? తెలుగుకు పూర్వ వైభవం ఎలా తీసుకురావాలి? అమ్మ భాషను అంబారి ఎలా ఎక్కించాలి? చూడ్డానికి ఇవి పెద్ద ప్రశ్నలే. ఆలోచిస్తే తెలుగు సభలతో చక్కటి సమాధానాలు వస్తాయి. అదెలాగో డైలీ మిర్రర్లో చూద్దాం. అక్షరాలను ఆయుధాలుగా మార్చుకున్న అక్షర యోధులెందరూ! అదంతా తెలుగు భాష గొప్పదనమే. సామాన్యునికి స్వరాన్నిస్తుంది, రచయితకు రాసే శక్తినిస్తుంది. పొగిడినా తెగిడినా ప్రశ్నించినా ఏదైనా అమ్మ భాషలోనే జరగాలి. దానికి సముద్రమంత సంకల్పం ఉండాలి. అది ఇంటి నుంచే మొదలవ్వాలి. ప్రభుత్వాలు దానికి దన్నుగా నిలబడాలి. మరి తెలుగు సభలతో ఈ కళ సాకారమవుతుందా? భాషకు భావాన్నిచ్చారు, అక్షరానికి అనుభవాన్ని చేకూర్చారు. ఆ మాటకొస్తే అక్షర కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు. ఇదంతా తెలుగువారి ఘనతే. మాట సరే, పాట సరే, మరి దానికి విస్తృతిని కల్పించిన భాష సంగతేంటి? ప్రపంచ తెలుగు మహాసభల్లో దీనికి స్పష్టతొచ్చే అవకాశముంది. తెలుగు వారకాన్ని పెంచాలి అంటే కేవలం తెలుగు పదాలనే పలకాలనో ఉపయోగించాలనో అర్థం కాదు. ఆ మాటకొస్తే మన తెలుగు భాషలో కొన్ని పదాలు అన్య భాషలకు సంబంధించినవే. వాటి గురించి ఎవరైనా చెప్తే, అవునా ఇది తెలుగు పదం కాదా అని ఆశ్చర్యంగా నోరు వెళ్లబెట్టాల్సిన పరిస్థితి. కాని అవి జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోయాయి. తెలుగు అంటే సాహిత్యం, కవిత్వం, పెద్ద పెద్ద రచనలు అనుకోకూడదు. పచ్చని పల్లెటూళ్ళలో, పొలం పనిలో ఆడపడుచులు పాడే పల్లె పాటలు కూడా తెలుగే. రాసే తెలుగు, మాట్లాడే తెలుగు వేరు కావచ్చు, అదంతా గతం. ఇప్పటి తరమైతే ఏం మాట్లాడుతుందో అదే రాస్తుంది. అయినా భాష బతకాలి అంటే పదాడంబరం కాదు కావాల్సింది, భావాన్ని వ్యక్తీకరించటం. ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. తెలుగు జాతిని బతికిస్తోంది భాషే, పరాయి గడ్డపైన ఏకం చేస్తున్నది భాషే. అలాంటి అమ్మ భాషకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. నోరారా మాట్లాడడం తప్ప, మనసారా నాలుగు ముక్కలు రాసుకోవడం తప్ప. అయినా ఏ భాషైనా ఏం కోరుకుంటుంది? పది మంది నోళ్లలో నానాలని, విరివిగా వాడాలని. అందుకే దానికి ఎలాంటి అడ్డంకులు, నిబంధనలు లేవు. తెలుగు వ్యాకరణాన్ని బూచిగా చూపించి అబ్బో ఈ భాష చాలా కష్టం అని కొందరంటారు. అయినా భాషను బట్టి వ్యాకరణం కాని, వ్యాకరణాన్ని బట్టి భాషుండదు. భాషా పండితులు కూడా చెప్పేదిదే. భాషా ప్రపంచంలో పదాల పడవలుదిలినవారు ఎందరో, అయినా ఎవరి పడవ వారిదే. వారందరిదారులు వేరే అయినా గమ్యం ఒక్కటే, అదే తెలుగుకు పట్టం కట్టడం. భాషకు పూర్వ వైభవాన్ని కల్పించాలి అంటే దాని మూలాధారం తెలుగు లోగిళ్లే. తెలుగు ప్రయాణం అక్కడే మొదలవ్వాలి, అక్కడే నైపుణ్యం సాధించాలి, అక్కడే వికాసం చెందాలి, అక్కడే ప్రావీణ్యం సంపాదించాలి. అప్పుడే తొలి అడుగు బలంగా పడుతుంది, మలిగమ్యం సుఖంగా సాగుతుంది. ప్రపంచ తెలుగు మహాసభలు దానికి దిశానిర్దేశం చేస్తాయని కోట్లాది మంది తెలుగు ప్రజలు ఎంతో ఆశపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కోటి ఆశలతో, ఆశయాలతో ఈ తెలుగు మహాసభలను ఏర్పాటు చేసింది. తెలంగాణ తల్లి విగ్రహానికి తుది మెరుగులు దిద్దింది. తెలంగాణ సాహిత్య వికాసానికి బలమైన అడుగులు పడాలని విశ్వసిస్తోంది. ఆ ఆకాంక్షను ఈ సభలు తీర్చాలని కోట్లాది ప్రజలు కోరుకుంటున్నారు. మరి సాహితీవేత్తలు, కళాకారులు ఏమంటున్నారు? ప్రపంచ తెలుగు మహాసభలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు
ఆరు వేదికలను సిద్ధంగా ఉంచబోతున్నారు. అందులో తెలుగు యూనివర్సిటీ ఒక వేదిక కాబోతుంది. తెలుగు యూనివర్సిటీ వచ్చే వీక్షకులు కావచ్చు, కవులకు కావచ్చు, కళాకారులకు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంతో ఆహ్లాదకరం ఉండేందుకు ఇక్కడ కార్యక్రమాలు జరగబోతున్నాయి. దాంతోపాటు కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఇక్కడ రూపకల్పన చేశారు. ఇది ఈ విషయం మాతో మాట్లాడడానికి వీసీ సత్రం చెప్పండి సార్. మామూలుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఇక్కడ మనకు వీక్షకులు ఉంచబోతున్నారు, దీంతో పాటు ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి సార్? ఇక్కడ మ్యూజియం ఉంది. చాలా కాలంగా సుప్రసిద్ధ చిత్రకారులు ఉభయ తెలుగు ప్రాంతాలకు సంబంధించిన వారు వైకుంఠము, లక్ష్మగౌడు, పిటి రెడ్డి, ఎంబెఫ్ హుసేన్ మొదలైన వాళ్ళందరూ వేసిన చిత్రాలు మన దగ్గర భద్రంగా ఉన్నాయి. ఇప్పటిదాకా అది జనానికి అందుబాటులో లేదు, తాళమేసి ఉండేది. ఇప్పుడు దాన్ని తెరవబోతున్నాము. ప్రపంచ తెలుగు మహాసభల నుంచి దీన్ని కూడా ఒక పర్యాటక క్షేత్రంగా మార్చబోతున్నాము. తరతరాల తెలుగు వైభవం అనేది మ్యూజియం పేరు. ఆ తరతరాల తెలుగు వైభవంలోకి ప్రవేశించగానే ఎదురుగుండా తెలంగాణ తల్లి కనబడాలి. చిత్రకారుడు బివిఆర్ చారి మా అధ్యాపకుడు కావడం మాకు సంతోషంగా ఉంది. అట్లాగే మాది ప్రధాన వేదిక పద్య సాహిత్యంపై, గేయ సాహిత్యంపై, వచన సాహిత్యంపై, వచన కవిత్వంపై, కథ, నవల, విమర్శ, పరిశోధన, ఈ అంశాలపైన లోతైన సమాలోచన సదస్సులు మా దగ్గరే జరగబోతున్నాయి. ఈ మహాసభల ప్రధాన లక్ష్యం మరుగున పడిన తెలంగాణ పద్య కావ్యాలను, సంకీర్తనలను, తత్వాలను, వాటన్నింటినీ కూడా లోకానికి తెలియజేయాలి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి ఉన్నారు బీవీఆర్ ఆచార్య గారు. ఇప్పుడు మీరు ఇంతకుముందుకు తెలంగాణ రాకముందుకు కేసీఆర్ అయితే అనుకున్నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని, సో మీరే చేసినట్టు తెలుస్తుంది. సో అప్పుడు ఎట్లా అనిపించింది మీకు? అప్పుడు అరుదైన అవకాశము, అది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నేను ఇదే విశ్వవిద్యాలయంలో చదివాను, ఇక్కడనే పూర్తి చేసుకున్నాను. మేము లోహశిల్పులం అంటే కంచరి వాళ్ళము. ఆ వృత్తిలో చేసినటువంటి లోహశిల్పాలు చిన్నప్పటి నుంచి చూసేవాని అంబాడే దేశం నుంచి. అలా నాకు ఆ శిల్పకళ పట్ల మక్కువ ఏర్పడి ఈ తెలంగాణ తల్లి రూపొందించుకునే అవకాశం నాకు కలిగింది. నా తెలంగాణ కోటి రతనాల వీణ, ఇది దాశరథి కృష్ణమాచార్యుల కవితా సృష్టి. ఇదే తెలంగాణ ఉద్యమాల సమయంలో ఓ నినాదమైంది. కృష్ణమాచార్యుల సోదరులైన రంగాచార్యులు కూడా సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు. తెలుగు భాష వైభవాన్ని ప్రపంచానికి చాటిన ఘనత దాశరథి సోదరులది. కళలతో వారు సృష్టించిన కవితలు పాఠకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. నిజాం నవాబుల అకృత్యాలపై కలం ఎక్కువ పెట్టిన ధీసారి దాశరథి కృష్ణమాచార్యుడు. గ్రామ జమీందారులకు వ్యతిరేకంగా కవితలు రాసి ప్రజలను చైతన్యపరిచిన ఘనత కూడా ఆయనదే. సోదరుడి అడుగు జాడల్లో నడిచి నిజాం నవాబులకు వ్యతిరేకంగా కలం ఝుడిపించారు దాశరథి రంగాచార్యుడు. అభ్యుదయ విప్లవ భావాలు ఉన్న దాశరథి సోదరుడు రజాకర్ల అకృత్యాలపై జనంలో ఆవేశం నింపారు. ఆ తరువాత తమ సాహిత్యంతో జనంలో చైతన్యం తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచారు. ఈ సోదరద్వయం తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు అందించింది. తెలుగు మహాసభలు ఏర్పాటు చేసి మన తెలంగాణలో ఉన్న కవులు కానీ వాళ్ళకి సన్మానించుకోవడం కానీ వాళ్ళకి గౌరవించుకోవడం కానీ చేయటం జరుగుతుంది. ఇది ఒక చాలా మంచి శుభ పరిణామం. మా చిన్నగూడు మండలంలో దాశరథి గారు చాలా పెద్ద కవి. మన తెలంగాణ కవి దాశరథి గారిని తెలంగాణ మహాసభలో గుర్తించుకొని అతని పద్యాలు జనాలకి పంచడం కానీ చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దాశరథి గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ప్రతిష్ఠిస్తే చాలా బాగుంటుంది అని నేను భావిస్తున్నాను. దాశరథి సోదరుడ సొంత ప్రాంతం ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు మండల కేంద్రం. దాశరథి వెంకటాచారి వెంకటమ్మలకు ఐదుగురు సంతానం. ఇందులో మొదటివారు దాశరథి కృష్ణమాచార్యులు. ఈయన 1925 జూలై 22 జన్మించారు. ఇక రెండో సంతానంగా దాశరథి రంగాచార్యులు 1928 ఆగస్టు 24 జన్మించారు. దాశరథి సోదరులకు ముగ్గురు సోదరిమణులు.
దాశరథికి బాల్యం నుంచే తెలుగు సాహిత్యం, కవితలు, నవలలపై మక్కువ. నిజాం నవాబుల అకృత్యాలపై తన కళా నెక్కుబెట్టారు. గ్రామ జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం చేపట్టారు. తన కవితలు, రచనల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. అప్పట్నుంచే ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తిగా దాశరథి కృష్ణమాచార్యులు పేరు పొందారు. అయితే ఈ అభ్యుదయ విప్లవ భావాలు ఉన్న కవిని అదుపు చేయటానికి నిజాం పాలకులు, గ్రామ జమీందారులు ఆయన కుటుంబంపై నిర్బంధం పెంచారు. దీంతో తన కుటుంబంతో ఖమ్మం పట్టణానికి వలస వెళ్లారాయన. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న ఈ క్రమంలో దాశరథి కృష్ణమాచార్యగా నా తెలంగాణ కోటి రత్నాల వీణాన్ని ఎలుగెత్తి చాటిన మహాకవి, మా చిన్నగూడు గ్రామంలో పుట్టడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడు కవి సమ్మేళనం జరుగుతున్న ఈ సమయంలో మహాకవి దాశరథి గారు పుట్టిన గ్రామాన్ని ఎంతో డెవలప్ చేయవలసిన అవసరం ఉన్నది. ఆ మోదుగు పువ్వులు, తిమిరంలో సమరం, అలాంటి ఎన్నో మహాకావ్యాలు రాసి తెలంగాణ ప్రజలని చైతన్యపరిచి ఉద్యమ బాట నడిపించిన మహాకవి. ఆయన ఒకప్పుడు గన్నుతోనూ ఇటు పెన్నుతోనూ రెండు విధాలుగా ఉద్యమాన్ని చేసి ఇక్కడ ప్రజల్ని చైతన్యవంతులు చేశారు. నిర్బంధం వ్యక్తులపైనే కాని ఆలోచనలపైన కాదు. ఆ తర్వాత కృష్ణమాచార్యులు ఇదే విషయాన్ని రుజువు చేశారు. తన కళానికి మరింత పదును పెట్టారు. కవిత్వాల్లో వాడిని పెంచారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటానికి అనుగుణంగా ఆయన రచనలు సాగించారు. 1944లో కృష్ణమాచార్యుల్ని అరెస్టు చేయాలని నిజాం నవాబులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆయన తప్పించుకుని 2 ఏళ్లు అజ్ఞాతవాసం గడిపారు. అయినా సరే ప్రజలను చైతన్యపరిచే తన రచనల్ని మాత్రం ఆపలేదు, వీడలేదు. దాశరథి సోదరులు ఇద్దరు కూడా నిజానికి కవుల కంటే వారి యొక్క పోరాట పటిమ గొప్పది. నూనూగు మీసాల నూతన యవ్వనము నాడి దాశరథి కృష్ణమాచార్యులు గారు తన 15-16 ఏటైన పద్య రచన లోపల ప్రౌఢతరమైనటువంటి పద్యాలు రాయగలిగేటువంటి స్థాయికి ఎదిగినటువంటి తాను ఆనాటి సామాజిక చైతన్యంతో ఉద్యమంలోకి వెళ్ళిపోయాడు. దాశరథి కృష్ణమాచార్యులు గారిని పోలీసులు వేటాడి వెంటాడి దొరకపుచ్చుకొని తీసుకుపోయి నిజామాబాదు జైలు లోపల బంధించారు. అక్కడ కూడా అక్కడ ఉండేటువంటి జైల్లో ఉండేటువంటి ఖైదీలను కూడా చైతన్యం చేశారు, చైతన్యపరిచారు. అక్కడే దాశరథి గారికి చాలామంది సాహితీవేత్తలతో కూడా పరిచయమైంది. ఆనాటి నిజాం నిరంకుశ పాలనను ఎదిరిస్తూ రాసినటువంటి ఎన్నో పద్యాలు, ఓ నిజాము పిశాచన కానరాడు అని చెప్పి అనడమే కాకుండా నిజాము తరతరాల బూజు అని చెప్పి అన్నాడు. 1947లో తెలంగాణ విముక్తి సభకు హాజరైన కృష్ణమాచార్యను బంధించడంతో ఆయన వరంగల్ కారాగారంలో శిక్ష అనుభవించక తప్పలేదు. మనిషిని బంధించిన కారాగారంలో ఉన్న గోడలు కూడా ఆయనకు పుస్తకాలవుతాయని నిజాం నవాబులకు ఆ తర్వాత తెలిసింది. ఎందుకంటే గోడలపై బొగ్గుతో కవితలు రాసి ఉద్యమానికి తనవంతు చేయూతనిచ్చిన ధీశాలి కృష్ణమాచార్యుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ఆయన చేసిన రచన తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించింది, ఓ ఊపింది. తెలంగాణ విలీనం తర్వాత 1948లో జైలు నుంచి బిరుదులైన కృష్ణమాచార్యులకు లెక్కలేనన్ని సన్మానాలు, సత్కారాలు జరిగాయి. బిరుదులు వరించాయి. మహాకవి, కవిసింహ, అభ్యుదయ కవి, యువ చక్రవర్తి, కళా పూర్ణిమ అనే బిరుదులు ఆయనకు పాదాక్రాంతమయ్యాయి. ఇక 1972లో ఇందిరాగాంధీ తామ్రపత్రంతో సత్కరించారు. 1977లో అప్పటి సీఎం జలగం వెంగళరావు కృష్ణమాచార్యులను ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా నియమించడం ఆయనకు దక్కిన గొప్ప గౌరవం. 1978లో అమెరికా గ్రేటర్ సంస్థ కవితా సారథి బిరుదుతో సత్కరించింది. దాశరథి కృష్ణమాచార్యులు అభ్యుదయ విప్లవ కవి మాత్రమే కాదు, సినీ రచయిత కూడా. తన కలం నుంచి జారువారిన ఎన్నో మధురమైన గీతాలు ప్రేక్షకుల మదిలో ఇప్పటికీ ఎప్పటికీ నిలిచే ఉంటాయి. సంగీతానికి గొప్ప భాషా భావం తోడైతే ఆ మధురమే వేరని నిరూపించారు దాశరథి కృష్ణమాచార్యులు. 1987 నవంబర్ 5న తుదిశ్వాస విడిచే వరకు ఆయన తన రచనలు ఆపలేదు. కృష్ణమాచార్యులు దివికేగిన తరువాత ఆయన జ్ఞాపకార్థం చినగూడూరు గ్రామంలో విగ్రహంతో పాటు గ్రంథాలయాన్ని స్థాపించారు అక్కడి ప్రజలు.
అంతటి గొప్ప మహా మేధావులు పుట్టినటువంటి ఈ గ్రామానికి దాశరథి గూడూరు అని పెట్టవలసిన అవసరం ఉందని అనేక సందర్భాల్లో మేము ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. దాశరథి గ్రంథాలయం ఇక్కడ ఉన్న వాళ్ళతో పాటు చాలా మంది కలిసి అది పెట్టుకోవటం జరిగింది. వారి జ్ఞాపకార్థం అది శిథిలావస్థలో ఉంది. దాన్ని బిల్డింగు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ అట్నే ఇది శాఖా గ్రంథాలయంగా రావాలి, దాశరథి విజ్ఞాన కేంద్రం ఈ గూడూరులో పెట్టాలని, అట్నే ట్యాంక్ బండ మీద దాశరథి సోదరుల విగ్రహాలను పెట్టాలని కోరుకుంటూ మా యొక్క కోరిక. దాశరథి కృష్ణమాచార్యులు సోదరుడు దాశరథి రంగాచార్యులు కూడా సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు. నిజాం పాలనలో ఆంధ్ర మహాసభ ఆర్య సమాజాలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని గమనించారు. క్రమంగా వాటి పట్ల ఆకర్షితులయ్యారు. ప్రఖ్యాత కవి అభ్యుదయవాది అయిన కృష్ణమాచార్యుల సాంగత్యంలో అభ్యుదయ భావాలను విప్లవ భావాలను అలవరుచుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారు. తన రచనలతో ప్రజలను చైతన్యపరిచే బాధ్యతని భుజాలకెత్తుకున్నారు. నిజాం అనుకూలులు దాడి చేసినా వెన్నుచూపని వీరుడు దాశరథి రంగాచార్యులు. చివరికి రజాకర్లు తుపాకులు ఎక్కుపెట్టినా తూటాలు పేల్చినా త్రుటిలో తప్పించుకున్నారే గాని భయపడి పారిపోలేదు. దాశరథి రంగాచార్యులు ఎన్నో రచనలు చేశారు. అందులో ముఖ్యమైనవి చిల్లర దేవుళ్ళు, మోదుగు పూలు, జీవనయానం. తెలుగు భాషకు సమాజానికి తన రచనలతో చేసిన సేవలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. దీంతోపాటు ఎన్నో సాహిత్య అవార్డుల్ని అందుకున్నారు. 2015 జూన్ 8 తుది శ్వాస విడిచే వరకు ఆయన సాహిత్య సేవలోనే గడిపారు. మొక్కై వంగనిది మానై వంగదు అంటారు. అందుకే తెలుగు వైభవానికి తొలి పునాది తొలి తరగతుల్లోనే మొదలవ్వాలి. అలా మొదలైన అల వెలుగులు జగమంతా ప్రసరించాలి. దానికి తగ్గట్లుగా వ్యాకరణం నిఘంటువులను తీర్చిదిద్దాలి. వాటిని సామాన్యులకు చేరువ చేయాలి. అప్పుడే తెలుగు భాష సత్తా ఏంటో లోకానికి తెలుస్తోంది.